అటు వినాయకుడు అంటేనే గుర్తుకొచ్చే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు చిత్తూరు జిల్లాలో వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ వేడుకలు 21 రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతున్నాయి. దీంతో వినాయకుడి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న దర్శనం కావడం లేదని భక్తులు వాపోతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సత్యప్రమాణాల సన్నిధి వినాయక చవితి రోజు సందడితో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లో ఉంటున్నారు. అయితే గంటల తరబడి క్యూలైన్లో ఉంటున్న భక్తులకు సర్వదర్శనం లభించలేదని చెప్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 80,000 మందికి పైగానే భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 2 గంటలకు ఉభయదారుల ప్రత్యేక అభిషేకం తర్వాత సర్వదర్శనానికి భక్తులు అనుమతించారు. దాదాపుగా 3 క్యూలైన్లు, ఒకవైపు 150, 100 రూపాయలతో పాటు సర్వదర్శనానికి సంబంధించినటువంటి క్యూలైన్లు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు చంటిబిడ్డలు, వయోవృద్ధులు, అట్లాగే విఐపీలకు, ప్రోటోకాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అయితే గంటల తరబడి ఉన్నటువంటి భక్తులకు మాత్రము దర్శన భాగ్యం లభించలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి మీరు ఏం చెప్పింది? 1.5 అవర్ అవుతుందండి, అసలు లైనే కదులుతలేదు. విఐపీలు ఉన్నారా, మామూలు పబ్లిక్ ఉన్నారా, ఎవరున్నారో తెలుస్తలేదు. లోపల ఏం జరుగుతుందో తెలుస్తలేదు. చిన్నపిల్లలు, ఇప్పుడు ఒక ఆమె స్ప్రోదడి పడిపోయింది, ఆమె అన్కన్సెషన్ మెడికల్ కూడా కనీసం తాళం తీసాలని పంపడానికి 2 గంటల గర్భగుడిలో ఉన్నాయి. ఇప్పుడు 1.5 అవర్ నుంచి కనీసం అక్కడ నుంచి ఒక్క జనం కూడా జరగట్లేదు గుడి దగ్గర నుంచి. 150 రూపాయలు ఎందుకు పెట్టారు, 500 పెట్టారు, ఇంకేదైనా ఉంటే వస్తాము. మేము 150 రూపీస్ పెట్టి ఇలా ఇదంతా అవసరం ఏముందన్న, మేము ఫ్రీ దర్శనంలో వస్తాం కదా. ఇప్పుడు పాప స్ప్రోద పడిపోయింది, మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇక్కడ మెడికల్ టీమ్ అని ఉండాలి కదా. ఇంత పెద్ద ఇలా వినాయక చవితి కీ ఓపెన్ చేయడానికి మనం వాళ్ళకు అక్కడ ఇక్కడ 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 మొత్తం 15 నిమిషాలు దాకా టైం పాస్ చేశారు కాలి కీ ఓపెన్ చేయడానికి. గణేష్ మాల ధరించినటువంటి భక్తులు ప్రత్యేక దర్శనం క్యూలైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి దర్శనం అనంతరమే 10 గంటల తర్వాత గ్రామోత్సవము జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేకుండా స్వయంభూ వరసిద్ధి వినాయకుడి ఆలయంలోనే దాదాపుగా 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ తెప్పోత్సవంతో 27వ తారీఖున కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ 9 కాణిపాకం ఆలయం నుంచి.